టీమిండియా రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా ఉండగా, మరో ఆటగాడు ఆజింక్య రహానే రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా ఉన్నారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నా కూడా ఐపీఎల్ సీజన్ 12లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఇరు జట్లు గెలవలేదు. అయితే మంగళవారం రాత్రి రాజస్థాన్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రాజస్థాన్ వరుసగా పంజాబ్, హైదరాబాద్, చెన్నై జట్లతో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ఇరు జట్లు ఓడిపోయి పాయింట్ల ఖాతానే తెరవలేదు. పాయింట్ల పట్టికలో 2 జట్లు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా ఈరోజు జరిగే మ్యాచ్లో గెలిచి బోనీ కొట్టాలని చూస్తున్నాయి. దీంతో ఈరోజు ఏ జట్టు పాయింట్ల ఖాతా తెరుస్తుందో చూడాలి. బెంగళూరు జట్టుకు కొండంత అండా విరాట్ కోహ్లీ, డివిలియర్స్. ఈ జోడీపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఒక ముంబై మ్యాచ్లోనే రాణించారు. మరి రాజస్థాన్తో పోరులు అయినా వీరు అంచనాలకు తగ్గట్లు రాణిస్తారేమో చూడాలి. పార్థివ్ పటేల్, హెడ్ మేయర్ మొయిన్ అలీ గ్రాండ్ హోమ్లో పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ విభాగంలో కూడా ఉమేష్, చాహల్, సిరాజ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈరోజు జరిగే మ్యాచ్లు అయినా సమిష్టిగా రాణిస్తేనే విజయం వరిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ పరుగులు చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతోంది. బ్యాటింగ్ బాగా చేసినా బౌలర్లు మాత్రం మ్యాచ్ను కాపాడలేకపోతున్నారు. కెప్టెన్ రహానే, బట్లర్, బెన్ స్టోక్స్లు రాణించారు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో స్మిత్ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో కులకర్ణి, ఆర్చర్, ఉన్నత్ కత్ కూడా సమిష్టిగా రాణిస్తేనే విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. తప్పులు సరిదిద్దుకొని ఏ జట్టు గెలుపు బాట పడుతుందో చూడాలి మరి.